మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరయ్యి ప్రజలకు వాళ్ళు ఏమేమి చేశారో వివరించుకుంటూ 2019లో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఎంతవరకు నిజం చేశారో ప్రజల దగ్గరికే తీసుకెళ్ళి వాళ్ళకు చూపించుకుంటూ ఏదైనా మాటిస్తే ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతూ వాళ్ళు దాన్ని క్షేత్రస్థాయిలో జనం వరకు వెళ్ళి గడప గడపకు ప్రభుత్వం అని, ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అని కొన్ని స్టిక్కర్లు కూడా అతికించే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. సో ధైర్యంగా 2019 ఇచ్చిన మేనిఫెస్టోను వెంటబెట్టుకొని ఈ మీలా మాటిచ్చాం మీకు, ఈ మాట ప్రకారం ఏమేం చేశాము అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకు చూపించుకుంటూ మీరు ఇవన్నీ కనుక నమ్మితే మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ వాళ్ళ ఇంటి గోడల మీద అతికించాలి అన్నది వైసీపీ ఆలోచన. సరే, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది జనంలోకి వెళ్ళడం కోసం, వాళ్ళు ఈ వ్యూహంలో వెళ్తూ ఉన్నారు. అయితే దీనికి కౌంటర్గా జనసేన పార్టీ కూడా ఒక స్టిక్కర్ను తీసుకొని ప్రచారం చేస్తూ ఉంది. అయితే ఇక డిఫరెన్స్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్ళి జనంతో మాట్లాడి జనంతో కలిసి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నవి ఇవన్నీ మొత్తం జనంతో కనెక్ట్ అయి చేస్తూ ఉన్నారు. ఇటు దానికి కౌంటర్గా జనసేన పార్టీ ఎట్లయినా సినిమాతను పెట్టినటువంటి పార్టీ కాబట్టి వీళ్ళ ప్రమోషన్లు కూడా సినిమాటిక్గానే ఉంటాయి. వీళ్ళు ఒక స్టిక్కర్ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. వైసీపీ ఏమో జనాల దగ్గరికి వెళ్తే వీళ్ళేమో సోషల్ మీడియాలో. అయితే ఇక్కడ జనసేన పార్టీ గొప్పతనం ఏంది అంటే ఒక్కసారి కూడా జనంలోకి వెళ్ళి జనాల సమస్యల మీద వీళ్ళు ఫైట్ చేయలే, జనాల సమస్యల మీద ఒక నిరసన లేదు, ఒక ఆందోళన లేదు, ఒక మూమెంట్ లేదు, ఏముండవు. బేసిక్గా జనసేన పార్టీకి వీళ్ళ గొప్పతనం ఏంటంటే పార్టీ నిర్మాణాలు లేవు, పార్టీకి కమిటీలు లేవు, పార్టీకి సంబంధించి ఎక్కడే కనుక ఒక ఆందోళన కార్యక్రమాలు లేవు, ఏముండవు. వీళ్ళ పార్టీ అధ్యక్షుడు వచ్చి ఒకరోజు జనం సమస్యల మీద రోడ్డు మీద ఆందోళన చేసింది లేదు, ఇటువంటివి ఏవీ లేవు. కానీ ఏం చేయాలనుకున్నా సోషల్ మీడియాలో మాత్రం మరో గుంపు పెద్దగా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తారు వీళ్ళు? కానీ వీళ్ళు సోషల్ మీడియాలోనే ఉంటారేమో, లేకుంటే ఒకరే 100-200 అకౌంట్ క్రియేట్ చేసుకుని ఏమన్నా పని చేస్తుంటారేమో తెలియదు. సీరియస్గా వీళ్ళు ఇంతగానో చేస్తుంటారు, గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎవరు కనిపించరు. ఏంటది అర్థం కాదు మనకు. మొన్నటికి మన జగన్మోహన్ రెడ్డి గారికి అప్పురత్న అనే అవార్డు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ అధ్యక్షులు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ ప్రోగ్రామ్కి వీళ్ళు కౌంటర్గా ఆ లీడర్ అనే రానా సినిమాలో తండ్రి కూతురు వచ్చి అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి చెబుతూ ఆ ముసలాయన అంటారు కదా, మాకు నమ్మకం లేదు దొరా, నేను మిమ్మల్ని నమ్మం దొరా అని అంటారు కదా, ఆ ముసలాయన ఫోటో పెట్టి స్టిక్కర్లో పైన నాకు నమ్మకం లేదు దొరా, నిన్ను నమ్మం జగన్ అని చెప్పి ఒక స్టిక్కర్ను తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మా నమ్మకం నువ్వే జగన్ అనే ఆ పార్టీ స్లోగన్కి కౌంటర్గా వీళ్ళు నిన్ను నమ్మం దొరా, మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం లేదు దొరా, నిన్ను నమ్మం జగన్, ఇలాంటి స్లోగన్తో వీళ్ళు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వైసీపీకి జనసేనకు సోషల్ మీడియాలో అయితే ఈ స్టిక్కర్ వార్. వైసీపీ ఏమో జనంలోకి వెళ్ళి స్టిక్కర్, వీళ్ళేమో సోషల్ మీడియాలో స్టిక్కర్. సరే, జనంలోకి వెళ్ళాలి అంటే మేనిఫెస్టో పట్టుకొని ఏ పార్టీకైనా ధైర్యం ఉండాలి. మీకు ఈ మాట ఇచ్చా మీకు చేశాను చూడండి నేను పట్టుకొని అడడానికి. సోషల్ మీడియాలో చేయడానికి ఏం కావాలి? కొన్ని అకౌంట్లు ఉండాలి, ఫోన్లలో డేటా ఉండాలి, మంచి క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి. సో అవన్నీ ఏమంటారు, ఈజీ. మరీ ముఖ్యంగా సినిమాతో పెట్టిన పార్టీ కాబట్టి వీళ్ళకి ఆ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకే స్టిక్కర్నగానే బాగానే డిజైన్ చేశారు చూడడానికి అందంగా. ఆ స్టిక్కర్ అయితే మొత్తం మీద సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు.